ಸ್ವಸ್ವಾತಂತ್ರ್ಯಂಗಳ್ ಇವೆರೆಂಡೂ ಕೂಡ ನಡೆಯಾಡುಹಿರ ವಿಭೂತಿ, ಅವೆ ರೆಂಡೂ ಸಾಗುತ್ತೂ ಉಂಡೇಟಿಟುವಂತಿ ಈ ವಿಭೂತಿ ಲೀಲಾ ವಿಭೂತಿ. ಆಗಯಾಲೇ ಇರಂಡೆಯೂ ತವಿರ್ತು ಅನ್ಯಶೇಷತ್ವಂ ಲೇ ಮನಕಿ ಕಾದಯ ತಗದು, ಭಗವತ್ಶೇಷತ್ವಮೇ ಉಂಡಾಲಿ ಅಂತ ಚೆಪ್ಪಾಲಿ. ರೆಂಡೋದಿ ಸ್ವಸ್ವಾತಂತ್ರ್ಯಂ ಪನಿಕಿರಾದಯ, ಸ್ವತಂತ್ರುಡಿಕಿ ತಲ ಒಗ್ಗಿ ಉಂಡಾಲಿ ಅನ್ನ ವಿಷಯಾನ್ನೇ ಮನಕಿ ಚೆಪ್ಪಾಲಿ. ಭಗವದ್ ಅಧೀನಂ ಎಂದು ಸೊಲ್ಲ ವೇಂಡುವುದು ಇಂಗೇ ಆಗಿರುಂದದು. ಮನಮಂತಾ ಕೂಡ ಎಪ್ಪಡೂ ಓಕೆ ಭಗವಂತುಡ ಯಾಕ ಅನುಜ್ಞೆ ಚೇತ ಪ್ರವರ್ತಿಸ್ತುನಾ ತಪ್ಪ ಸ್ವತಂತ್ರವಂತೂ ಏಮಿ ಲೇದು ಅಂತ ಚೆಪ್ಪಾಲ್ಸಿನ ಅವಸರಂ ಈ ಲೋಕಾನಿಕೊಂದಿ. ಇನಿ ಒರು ಮೂನ್ನು ಪಾಟಾಲೇ ಇದರೊಡೆಯ ಸ್ವರೂಪ ಸ್ಥಿತಿ ಪ್ರವೃತ್ತಿ ನಿವೃತ್ತಿಗಳ್ ಭಗವದ್ ಅಧೀನಮಾ ಇರುಕಂ ಎಂದು ಜಗತ್ತುಕ್ಕಂ ಈಶ್ವರನಕ್ಕಂ ಸಂಬಂಧಂ ಶರೀರಾತ್ಮಭಾವಂ ಎಂದು ಕುದೃಷ್ಟಿಗಳೇ ನಿರಸಿತ್ತು ಶೂನ್ಯವಾದಿಯೇ ನಿರಸಿತ್ತು ವ್ಯಾಪ್ತಿ ಸೌಕರ್ಯತ್ತೈ ಚೊಲ್ಲಿ ಫಲತ್ತೈ ಚೊಲ್ಲಿ ತಲೆ ಕಟ್ಟುಗಿರಾರ್. ಈಗ ಪೈನ ರಾಬೋಯ್ಯೇಟಟುವಂತಿ ಪಾಸ್ಟರ್ ಮೂಡೈಪೋಯಿ. ఇప్పుడు నాలుగు దగ్గర నుంచి మొత్తం ఏడు ప్లస్ ఒకటి మొత్తం 11 పాసరాలు కదా, ఒక్కదాంట్లో 10 పాసరాలు ఉంటాయి. అందులో ఒకటి ఫలశ్రుతి ఉంటుంది, అంటే మొత్తం 11 ఉంటాయన్నమాట. ఈ 11 పాసరాల్లో ఏమిటి చెప్తున్నారు అనే దాని గురించి ఒకసారి ఒక సంక్షిప్తమైనటువంటి వివరణ ఇచ్చేస్తున్నారు. ఒక మూడు పాఠాలే ఒక మూడు పాసరాల చేత ఇదినుడయా అంటే ఈ లీలా విభూతి యొక్క స్వరూపము స్థితి ప్రవృత్తి నివృత్తిగల్ దాని ఆకృతి ఏర్పడడం కానీ దాని యొక్క ఉనికి కానీ దాంట్లో జరిగే రకరకాల పనులు కానీ లేదు పనుల నుంచి ఇవన్నీ తిరగడం కానీ ప్రవృత్తి నివృత్తులు ఇవన్నీ కూడా భగవద్ అధీనం ఆయ్ ఇరుకుం అవన్నీ కూడా భగవంతుడి యొక్క సంకల్పాన్ని అనుసరించే సాగుతాయి సుమా అని చెప్పారు మూడు భాషల్లో. దాని తర్వాత జగత్తుకం ఈశ్వరునకం సంబంధం, ఈ ప్రపంచానికి ఈ పరమాత్మకి ఏమిటి సంబంధము అంటే శరీరాత్మభావం అన్నారు. ఇది అర్థం చేసుకోలేకుండా సగం సగం అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వంకర చూపు వాళ్ళు అంటారు వాళ్ళని కుదృష్టులు. ఒక పావసరంలో ఆ కుదృష్టులని నిరసన చేశారు అని మీరు చెప్పేది సరికాదు అని తీసేశారు. దాని తర్వాత శూన్యవాది వచ్చాడు నాస్తికుడు, ఆ శూన్యవాదియే నిరసిత్ అతను కూడా పక్కకు తీశారు. వ్యాప్తి సౌకర్యతే చొల్లి, వ్యాప్తి సౌకర్యం ఆయన ఈ లోకంలో ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉండి ఎంత సులభంగా వ్యాపించి ఉంటాడో చెప్పారు ఇంకొక పాసరంలో. చివరి దాంట్లో ఫలత్తై చొల్లి, ఈ 10 పాసరాలు చదువుకుంటే లభించేటటువంటి శ్రేయస్ ఏమిటి అనేదాన్ని మనకి 11 పాసరంలో చెప్పి తల కట్టుగిరార్ పూర్తి చేస్తున్నారు. ఇది జరగబోయేటటువంటి కార్యక్రమం ఈ మిగతా పాసరాల్లో. అది స్వరూపం అవనధీనం ఎంగిరార్ ఇప్పాటిల్, ఈ కనిపించేటటువంటి వస్తువులు అవి చేతనాలైనా సరే అచేతనాలైనా సరే వీటన్నిటి యొక్క స్వరూపము ఆయన యొక్క అధీనము. ఒకటి మనకి స్వరూపం తెలియాలి, రెండు దీని యాక్టివిటీస్ తెలియాలి, నాలుగో పాసురంలో దీని స్వరూపం అంతా ఆయన వల్ల ఏర్పడ్డది, తర్వాత పాసురంలో అవి చేసే పనులన్నీ కూడా ఆయన అధీనమైనవి అని చెప్తారన్నమాట. అదాగిరపడి ఎన్ ఎన్ఎల్ ఏమిటి ఆయనకి చెంది ఉండడం అంటే సృష్టి కాల తెలియవందవారే యువత్తై ఉండాక్కి, సృష్టికాలం ఏర్పడ్డప్పుడు యువత్తై ఉండాక్కి వీటికి రూపకల్పన చేసి జీవద్వారా అనుప్రవేశిత్తు, ఒక జీవుణ్ణి ముందు పెట్టుకుని అతని ద్వారా ప్రవేశిస్తాడు ఆయా వస్తువుల్లోకి. అలా ప్రవేశించగానే ఏమొస్తుంది దానికి, వస్తుత్వం నామభాక్త్వంగల్ ఉండాంబడి పండియం. జీవుడి ద్వారా తను వీటి లోపల ప్రవేశించిన తరువాత మాత్రమే దానికి ఒక ఆకారం ఏర్పడుతుంది, దానికి ఒక పేరు కూడా ఏర్పడుతుంది. చేత నామరూప వ్యాకరణము అని అంటారు దాన్ని. వ్యాకరణం అంటే గ్రామర్ కాదు, వ్యాకరణం అంటే దాన్ని బాగా చేయటము అని అర్థం. ఈ నామం అంటే పేరు పెట్టడం కానీ
దానికి రూపకల్పన చేయడం కానీ ఇవి రెండు కూడా ఎప్పుడు జరుగుతాయంటే జీవేనాత్మన అనుప్రవిశ్య, జీవుణ్ణి తనకి పైన శరీరంగా పెట్టుకుని తను కనుక లోపలికి వెళ్ళకపోతే ఒకదానికి నామము లేదు రూపము లేదు రెండు ఉండవు అని విడితే దానికి నామరూపాలు వస్తాయి. జీవద్వారా అనుప్రవేశిత్ వస్తుత్వ అంటే ఒక ఆకారం, నామభాక్త్వంగల్ పేరుతోటి అది ప్రకాశించుట, ఇది ఉండాంబడి పణ్యం, ఇవి వస్తాడని ఒక పాత్రలో చెప్పారు. ఇది అడంగలం అరింద అన్రు శక్తి అవస్థ ప్రభై పోలే తన్ పక్కలిలే సూక్ష్మరూపేణ కిడక్కుంబడి ఏరిట్టుకొండు ధరిత్వం. కొంతకాలం ఇదంతా సృష్టి జరిగింది, ఇవన్నీ కూడా మళ్ళీ నశించిపోయేటటువంటి స్థితి ఉంటుంది కదా, మార్పు చెందేవి కదా సహజంగా. ఇది ప్రళయం అంటారు, మళ్ళీ ప్రళయకాలంలో వీటన్నిటిని మళ్ళీ తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏది కలగా పులగం కావడానికి వీల్లేదు, అవన్నీ కలిపేసి మొత్తం కిచిడి కింద చేసేసేయడానికి వీల్లేదు. మళ్ళీ ఎవరెవరు ఎలా ఎలా ఉన్నారో మళ్ళీ వాళ్ళని అట్లాగే లోకంలోకి తీసుకుని రావాలి. అలా తీసుకురావాలంటే ఎట్లా తీసుకొచ్చేది? లోపల మళ్ళీ కరెక్ట్గా మనకి బయటికి అలాగే వస్తాయి. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు కదా, ఆహారం తీసుకుంటారా తీసుకోరా? రోజును తీసుకుంటాం మనం. తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళినటువంటి ఆ పదార్థాలని ఒక్కటి కూడా చెడిపోకుండా మళ్ళీ అలాగే బయటికి తీసుకురాగలమా? అసలు లోపలికి వెళ్తే బయట తేగలమా? తేలేం, తేవచ్చు కదా. అసలు లోపలికి వెళ్ళి ఎలా ఎలా అన్నారనుకోండి ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. కొన్ని అలా ఈజీగా రాకపోతే ఓ మంది వేస్తారు, దాంతో బయటకు వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చినది లోపలికి ఎట్లా పంపించారో అలానే వస్తుందా? ఎప్పుడైనా ఎన్నో మార్పులు చెందిపోతుంది. కానీ ఈ భగవంతుడు వీటన్నిటినీ కూడా తన లోపలికి తీసుకుంటాడు. అత్తా అని ఆయనకి పేరు భగవంతుడికి. ఏం పేరు? అత్తా. అత్త అంటే తెలుగులో అత్త కాదు, ఇది సంస్కృతంలో అత్త. అత్తి, అత్తి తింటున్నాడు. అదభక్షణే అని ఒక ధాతు ఉంది, అంటే తినేవాడు అని అర్థం. అదనము అంటారు కదా, అదనంలోంచి వచ్చిందే ఓదనం కూడా. ఓదనంతో కలిసి వచ్చిందే దధి ఓదనం. అప్పుడు దాన్ని ఏమంటారు? దాన్ని దధ్యోదనము అనాలి. సరే, ఆ దధ్యోదనం దధ్యోదనం కదా, దధ్యోజనంలో వెళ్ళింది అది. అది దధ్యోజనమో లేదా దధ్యోజనమో, చివరికి అది ఏమిటో తెలియకుండా అది ఏదో దానికి ఏదో పేరు వచ్చేసింది. దానికి ఓదనము, ఓదనం అంటే తిండి, అన్నము అన్నమాట. ఈ అది తినేది, మన చేత తినబడేది అని అర్థం. అద్యతే అత్తిచ భూతాని, మనం తింటే లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో క్రమం తప్పి తిందామంటే మన తినేస్తుంది అది, కనుక దానికి అన్నం అని పేరు పెట్టారు అని చెప్పి అన్నారు కదా ఇదనమాట. సో అత్తి, అత్తా తినేవాడు అని అర్థం అన్నమాట. గమనము అంటాం కదా, వెళ్ళేవాడిని ఏమంటారు? గంతా. వాడు వెడుతున్నాడు అంటే ఏమంటారు వాడిని? గంతా అంటారు. కార్యము అంటే పని, పని చేసేవాడిని ఏమంటారు? కర్త అంటారు కదా. కర్త అనేటువంటిది ఆకారాంతమా ఏమిటది? గంతా. ఏమంతం అది? పుల్లింగమా స్త్రీలింగమా? రమా. అలాగే కర్త అది. మరి తలచీర కట్టుకుందంతా అన్నారనుకో ప్రమాదం అది. అది అరుకారాంతం, అరుకారాంత శబ్దం. ధాత, పుంలింగం సరే,
ఏ అంతం అది? అరికారాంతం. అది శబ్దం ఎట్లా ఉంటుంది? ధాత ధాతారౌ ధాతారః కర్త కర్తారౌ గంత గంతారః భోక్త అత్త అత్తారః అత్త తినేవాడు అని అర్థం. భగవంతుడికి పేరు ఇది, మన పేరు కాదు. అత్త చరాచర గ్రహణాత్, చరములని అచరములని అన్నింటినీ ఆయన తీసుకుని తన లోపల పెట్టుకునేవాడు కనుక అతని పేరు అత్త అంటారు. ఎస్ బ్రహ్మచక్షత్రం చ ఉభే భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం. యమధర్మరాజు గారు చెప్పారు నచికేతస్సుకి కఠోపనిషత్తులో, ఎస్య బ్రహ్మచ క్షత్రంచ, ఎవడికి బ్రాహ్మణుడు క్షత్రియుడు ఉభేభవత ఓదనం ఓదన, ఇద్దరు కూడా వాడికి భోజనం అన్నారు. మిగతా వాళ్ళని చేరండి, ఏం వీళ్ళిద్దరి మీద అంత పక్షపాతం ఏమిటి అంటే, వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరని కాదు అర్థం, ఇద్దరిని చెప్పారంటే మొత్తం జీవరాశి అంతా అని అర్థం అనమాట. ఇది ఉపలక్షణతయా, రెండింటిని తీసుకున్నారు. తీసుకుంటే ఇంక మిగతా అన్నీ అర్థం. మొత్తం జీవులు, అచేతనములు, చేతనములు అన్నీ కూడా ఏం చేస్తాడు వీటన్నిటినీ? భోజనం శుభ్రంగా తీసేసుకుంటాడు అంతే. అయితే మరి భోజనం చేసే ముందర ఆపోసనం పట్టాలా వద్దా? అదేమిటది, దేంతో ఆపోసనం పడతాడైనా? మృత్యుర్యస్యోపసేచనం, మృత్యువుని పెట్టుకుని తినేస్తాడనమాట. ఉపసేచనం అంటే అంటే మనకి చారులాగా మజ్జిగలాగా అనమాట, సాంబార్లాగా. పచ్చడి ఉంది కదా, పచ్చడిని మనం తింటామా? అదే పచ్చడి కలిపిన అన్నాన్ని తింటామా? పచ్చడి కలిపిన అన్నాన్ని తింటాం. అయితే అన్నం తింటామా, పచ్చడి తింటామా? పచ్చడి లేకుండా అన్నం తినగలవా? తినలేము. అంటే ఇప్పుడు పచ్చడి ఏం చేస్తోంది నీకు? తినడానికి తోడ్పడుతోంది కదా, అది తినడానికి ఊరికే తోడ్పట్టలే, తను కూడా లోపలికి వెళ్ళిపోతూ తను దేనితోటుందో అది కూడా లోపలికి వెళ్ళిపోవడానికి తోడ్పడుతోంది కదా. ఇప్పుడు ఆవకాయ ఉందనుకోండి, మీరు ఆవకాయ కలిపారనుకోండి, ఆవకాయ ఏం చేస్తోంది మీకు? తను లోపలికి వెళ్ళిపోతూ తను దేన్ని అంటుకుని ఉందో అది కూడా లోపలికి వెళ్ళిపోవడానికి తోడ్పడుతోంది. ఇది ఉపసేచనము అని అంటే, తను తినబడుతూ మరొక దాన్ని కూడా తనతో పాటు తినిపించేదేదో దాని పేరు ఉపసేచనం. అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి, ఉపసేచనము, ఉపదంశనము అని. ఏమిటవి? ఉపసేచనం, ఉపదంశనం అని. అంటే కొన్ని పల్చగా ఉండి తినడానికి పనికొస్తాయి, తినిపించడానికి పనికొస్తాయి. కొన్ని గట్టిగా ఉండి తినడానికి, తినిపించడానికి పనికొస్తాయి కదా. ఇప్పుడు మీ కొలం ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? అది పల్చగా ఉంటుంది, చక్కగా ఇలా జుర్రచ్చు, అది ఉపసేచనం. అది అలాగే మనకి మజ్జిగ ఉంది, పల్చగా ఉంటుంది, అలాగే చారు పల్చగా ఉంటుంది. ఇదేం చేస్తుంది? తను మన చేత తీసుకోబడుతూ తాను కలిసినటువంటి అన్నం కూడా మనకి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. అది పల్చగా ఉంటుంది కనుక అది ఉపసేచనమైంది. ఉపదంశనము అంటే కొరుక్కు తినేదన్నమాట, ఆవకాయ ముక్కలు లాంటివి, లేకపోతే కాస్త
డ్రై కాదు ఫ్రై, ఫ్రైస్ లాంటివి అన్నమాట. మనకి ఫ్రై చేసినటువంటి కర్యామదులు ఉంటాయి కదా, అవేం చేస్తాయి, అవి మనకి కొరికి తినడానికి పనికొస్తాయి. కొరకబడుతూ అవి మనకి తినబడుతూ మరొక దాన్ని కూడా తినడానికి తోడ్పడేవైతే అది ఉపదంశనములు. అలాగే పల్చగా ఉండి అవి లోపలికి వెళ్ళిపోతూ అన్నాన్ని కూడా లోపలికి పంపించేసేవైతే ఉపసేచనములు అని అంటారు. రెండు రకాలు, మొత్తానికి రెండు చేసే పని ఒకటే. అవి లోపలికి పోతాయి, అవి దేన్ని కలిసాయో దాన్ని కూడా లోపలికి పంపించేస్తాయి. ఇది మృత్యువు గారి యొక్క రోల్ అన్నమాట. చివరికి ప్రళయకాలంలో ఏమవుతాడు మృత్యువు? మృత్యుర్యస్యోపసేచనం. ఈ మృత్యు అనేటటువంటి ఉపసేచనాన్ని తీసుకుని భగవంతుడు మొత్తం ఈ చరములు అచరములు, చేతనాలు అచేతనాలు అన్నింటినీ కూడా శుభ్రంగా లాగించేస్తాడు అన్నమాట. అన్నీ ఉచ్చేసుకుంటాడు. అయితే మనం తినేసిన తర్వాత ఆవకాయ ఆవకాయలాగా మళ్ళీ అన్నం అన్నంలాగా తీయగలమా బయటికి? అలాగే కూర కూరలాగా అన్నం అన్నంలాగా తీయగలమా బయటికి? మనం తీయలేము కానీ ఆయన తీయగలడండి. ఇప్పుడు అదో మెజీషియన్, ఎప్పుడైనా మీరు చూసారా, వాడు చూసి ఇంత ఇంత గుడ్డ పీలికలన్నీ పట్టుకొచ్చి గబగబా గబా మింగేస్తాడు. మింగేసి మళ్ళీ మొత్తం అంతా నోట్లోంచి అలా తీస్తాడు. ఓ ఇంత పొడుగు ఒకటే గుడ్డ వస్తుంది. పోనీ ఆ లోపల నుంచి వచ్చిందా దానికి అంటుకుని కూడా ఏమి ఉండవు. మామూలుగా మన లోపలికి పంపించి ఒక గుడ్డ బయటికి తీసామనుకోండి ఎలా ఉంటుంది? అది భయంకరం. ఆ లోపల ఉండే చెత్త చెదారం అంతా మొత్తం దానికి అంటుకుని వస్తుంది. కానీ ఆ మ్యూజిషియన్ గాడు ఇంద్రజాలికుడు ఆ లోపలికి పెట్టి అంతా మొత్తం గుడ్డ బయటికి తీస్తే అప్పుడే ఫ్రెష్ గుడ్డ ముక్కలో ఉంటుంది. ఎందుకు వస్తుంది అలాగే తెలియదు. ఒక మనిషి చేయగలుగుతున్నాడు ఇలాంటి పనిని ఒక ఇంద్రజాలికుడు. భగవంతుడు మొత్తం ఈ చేతనాచేతనాలు అన్నింటినీ లోపలికి మింగేసిన తర్వాత మళ్ళీ సృష్టికాలం వచ్చినప్పుడు దేనికదే ఒకదాని యొక్క స్పర్శ మరొకదానికి లేకుండా కరెక్ట్గా అన్నింటినీ మొత్తం బయటకు తీస్తాడు. ఎవడి కర్మ వాడికి ఉంటుంది కదా. ఇంతమంది కలిపి ఇలా ముద్ద చేసేసి లోపల పెట్టేసిన తర్వాత వీడి కర్మ వాడికి కొంచెం వంటుకుని, వాడి కర్మ వీడికి కొంచెం వంటుకుని, ఇంకోటి కర్మ ఇంకోటి కొంచెం వంటుకుని, ఇలాగ ఎవడి కర్మలు వాళ్ళ దగ్గర లేకుండా అంతా మొత్తం ఏమైపోవాలి? కలగా పులగం అయిపోవాలి మొత్తం. ఇదంతా ఏమవ్వదు అట్లాగా. వీలవుతుందా అలాగా? మీకు ఇన్ని వస్తువులు ఇచ్చి వేరు వేరు వస్తువులు, కొన్ని జిడ్డున్నవి కొన్ని జిడ్డు లేనివి, కొన్ని ఎండినవి కొన్ని ఎండనివి, ఇలా అన్ని ఇచ్చి ఒకచోటలా గట్టిగా అలా పేస్ట్ చేసేసి మళ్ళీ చక్కగా మీకు బయటికి తీయండి అంటే అనుకోండి, ఏమవుతుంది అది? దీని జిడ్డు దానికి, దాని జిడ్డు దీనికి అంటుకుపోదు. ఆయన లోపల పంపిస్తే ఎవడి జిడ్డు ఎవడికి అంటుకోదు. ఎవడి కర్మ వాడికే ఉంటుంది అంతే ఫ్రెష్. ఎలా వీలవుతుంది ఇప్పుడు మీ కంప్యూటర్లో వీలవట్లా? కొన్ని వందల ఫైల్స్ అవన్నిటి మొత్తం ఒక చోట తీసుకొచ్చేసి అవన్నీ కూడా సేవ్ అని కొట్టేసి మొత్తం లవలు పంపించేస్తున్నారు. శుభ్రంగా దాన్ని మూసేస్తారు, భుజం మీద వేసుకుని మీ దారి మీరు పోతూ ఉంటారు. మళ్ళీ మీరు దాన్ని బయటికి తీసి మళ్ళీ ఓపెన్ సెసమే అనగానే మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఏ ఫైల్లో ఉండేటువంటి అక్షరాలు అందులోనే ఉంటాయా ఉండవా? ఏ ఫైల్లో ఉండే బొమ్మలు అందులోనే ఉంటాయా ఉండవా? ఏ ఫైల్లో ఉండేటటువంటి కలర్స్ దాంట్లోనే ఉంటాయా ఉండవా? ఓ దాంట్లో కలర్ ఇంకో దాంట్లో ఎప్పుడైనా కలుస్తాయా? మరి మీరు తయారు చేసినటువంటి ఒక చిన్న మిషనే ఇంత పనులు చేయగలిగితే మొత్తం భగవంతుడి మిషన్ ఎంత గొప్పది. అంచేత మళ్ళీ ఈయన అన్నిటినీ తనలో పెట్టేసుకుని సృష్టికాలం రాగానే అన్నిటినీ మళ్ళీ పైకి తీసి ఒక్కసారి ఇలాగ ప్రదర్శిస్తే ఏ జీవి కర్మ ఆ జీవికే. వాడి కర్మ తిరియక్కవడానికి పనికొచ్చేటే వాడి దగ్గర వాడిదే ఉంటుంది. వాడి కర్మ మనిషి అవ్వడానికి పనికొచ్చేదే వాడిది వాడికే ఉంటుంది. వాడి కర్మ దేవత అవ్వడానికి పనికొచ్చేటే అది అక్కడే ఉంటుంది. వాడి కర్మ అచిత్ అవ్వడానికి పనికొచ్చేదే అది అక్కడ. ఎవడి కర్మ ఒకటి దాంతో కాస్త కూడా ఏమాత్రం సంపర్కం, దాని వాసన దీనికి అంటడం కూడా ఉండదు. దాని వాసన కూడా దీనికి పక్కదానికి అండే ప్రశ్న లేదు.
మనకి మొత్తం ఆ పక్కన పెట్టి ఎన్ని తలుపులు వేసినా అందులో వాసన ఇందులోకి వస్తూ ఉంటుంది, ఇందులో వాసన అందులోకి వస్తూ ఉంటుంది. తలుపులు వేసేసి వంటశాలకి మన పక్కన కూర్చున్నా ఆ లోపల వాడు చీమని పోపు వేసాడంటే మొత్తం మనకందరికీ దగ్గు ప్రారంభమవుతుంది. యూనో, ఇది మన తెలివితేటలు, కానీ ఇది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తి విశేషం. సృష్టి సంహారాలు ఆయన చేసినప్పుడు ఎవడిది ఎవడికీ అంటుకోదు. సృష్టి కాలత్తిలే వందవారే, సృష్టి సమయం ఆసన్నం కాగానే ఇవత్తై ఉండాక్కి తన లోపలుండే వాటన్నిటిని కూడా మళ్ళీ ఉండాక్కి వాటికి రూపకల్పన చేసి వాటి ద్వారా అనుప్రవేశిత్తు జీవుడి ద్వారా లోపలికి ప్రవేశించి వస్తుత్వ నామభాక్త్వల్ ఉండాంబడి పండియం వాటి వాటికి ఆయా ఆకృతి దాంతో ఒక పేరు. పేరుంటే ఆకృతి ఉంటుంది, ఆకృతి ఉంటే దానికి ఒక పేరుంటుంది. ఇది ఉండేటట్టుగా చేసి ఇది అడంగలం అరిందు అనరు, ఇవన్నీ కూడా అరిందవనరు. మళ్ళీ ప్రళయకాలం వచ్చి వీటన్నిటిని మొత్తం నామాలు పేర్లు మొత్తం ఇవన్నీ తీసేస్తున్నాడు. శక్తి అవస్థ ప్రభై పోలే తన్పక్కలిలే. శక్తి అవస్థ ప్రభై అంటే లోపల ఇమిడి ఉండిపోయిన శక్తి అని అర్థం. నిమురు కప్పిన నిప్పు, దాంట్లో నిప్పు లోపల ఉంటుంది, అది మండుతూనే ఉంటుంది, కానీ దాని పైన అంతా నిమురు కప్పి ఉంది. అయితే ఇప్పుడు దాంట్లో మంట ఉంటుంది, నువ్వు పైన బూడిద పుట్టుకుంటే నీకేం అవ్వదు, కానీ ఆ లోపల నిప్పు అయితే ఉంటుంది కదా, అది ఆ శక్తి అవస్థ ప్రభ అంటారన్నమాట. అంతా ఒక చోటకి చేరి ఉంటుంది దాంట్లో, పైన మాత్రం బూడిద ఉంటుంది. ఉఫ్ అని ఒకసారి ఊదేవనుకో, మళ్ళీ పైన బూడిద పోగానే ఆ లోపల ఉండేటటువంటి ఆ ప్రభ, దానికి ఉండేటువంటి ఆ తేజస్, అది ఒక్కసారి మళ్ళీ పైకి ప్రకాశిస్తుంది కదా. ఇవన్నీ అలా ఉంటాయి, తన లోపలికి చేరిపోయి వాటన్నిటిని లోపల పెట్టుకుని ఉంటాడు. ఈయన నిమురు కప్పిన నిప్పులా ఉంటాడు అనమాట. ఆయన చేతనాచేతనాలన్నీ మొత్తం తన గర్భంలో దాచుకుని ఉంటాడు ఈయన. శక్తి అవస్థ ప్రభైపోలే తన పక్కలలే సూక్ష్మరూపేణ కిడక్కుంబడి. ఒక అవన్నీ కూడా ఎంత అయిపోతాయి చెప్పలేను. ఇంత ప్రపంచాన్ని మొత్తం ఆయన ఇందులో ఉండే దేనికి విడదీసేస్తే ఇంత అవుతుందంటే, మొత్తం ఇంత కూడా అవుతుంది, ఇంకెంత అవుతుందో తెలియదు. ఏరిట్టుకొండు ధరిత్వం, దాన్ని తన మీద పెట్టుకొని తాను వాటికి రక్షకుడై నిలబెట్టి కారణదశయోడు కార్యదశయోడు వాసి అరా. కారణదశ అంటే అని లోపల పెట్టుకున్న దశ, కార్యదశ అంటే ఇవన్నీ మొత్తం పైకి తీసి అందులో తను దూరి ఉన్న దశ. మొత్తానికి తాను ఒకడే, అది ఎలా ఉంటా, ఒకసారి ఇవన్నీ లోపల పెట్టుకుని ఉంటాడు, ఒకసారి ఇవన్నీ పైకి పెట్టి అలా పైన చూపిస్తాడు. పైన చూపించినప్పుడు ఇవే కనిపిస్తాయి, ఈ లోపల ఉండి ఆయన కనిపించాడు. అవన్నీ లోపల తీసేసి ఉన్నప్పుడు మనకి లోపలి ఉన్నాయని తెలియదు, ఆయన ఒక్కడే ఉన్నాడు కావాలి అనుకుంటాను. బట్ మొత్తానికి రెండు సార్లు కూడా, ఒకటి ఇటు పెట్టింది ఒకసారి ఇలా పెట్టింది, ఉన్నది ఆయన ఒకడే వీటితోటి కలిసే. ఇప్పుడు ఇప్పుడు కూడా వీటితోటి కలిసే ఉంటాడు. ఇప్పుడు ఇలా పెడితే నీకేం ఉన్నాయో తెలియదు, వీడికి వేళ్ళు వీళ్ళు ఉన్నాయో లేదో కూడా తెలియదు కదా. ఇవి రెండు రెండు రాడ్స్ లాగేదో కలిసి ఉన్నాయి కాబోలు అనుకుంటారు. బట్ ఇలా పెడితే అమ్మో ఓ ఐదు వేళ్ళు ఇటు ఐదు వేళ్ళు అటు ఉన్నాయే అనిపిస్తుంది. బట్ ఎప్పుడు కూడా ఈ వీటితో కలిసి ఎలా అయితే ఉంటాయో చేతనాచేతనములతోటి ఎప్పుడూ ఆయన కలిసే ఉంటుంది. ఇదే విశిష్టాద్వైతం అంటే, ఇలా పెడితే కారణదశ, ఇలా పెడితే కార్యదశ. ఈ కార్యదశ కారణదశ రెండు ఒకటే, వేరే అవి అప్పుడే అప్పుడు చేయే ఇప్పుడు చేతులే. ఇది కారణం ఇది కార్యం, కారణమునకు కార్యమునకు ఐక్యము రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఒకటే కనుక అద్వైతం. దేనికి అద్వైతం? కార్యానికి కారణానికి. కారణంలోనూ చేతనాచేతనాలతో కలిసే ఉన్నాడు, కార్యంలోనూ చేతనాచేతనాలతో కలిసే ఉన్నాడు కదా. ఈ చేతులు ఇప్పుడు వేళ్లతోటే ఉన్నాయి, ఇప్పుడు వేళ్లతోటే ఉన్నాయి, అప్పుడు చెయ్యే ఇప్పుడు చెయ్యే, ఇవి రెండు ఒకటేనా వేరా? ఇదో చెయ్యా ఇదో చెయ్యానా? కాదు కదా, రెండు ఒకటే కదా. సో కారణదశ కార్యదశ ఇవి రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. ఒక్కటంటే అద్వైతం, ఒక్కటంటే అద్వైతం. దేనికి అద్వైతం, దేనికి ఒకటి? కార్యదశకి కారణదశకి కూడా రెండు వేరు కావా?
ఏది కార్యమో అదే కారణం, ఏది కారణమో అదే కార్యం కూడా. చేత కార్యకారణములకి ఐక్యము. ఐక్యం దేనికి? కార్యకారణములకి ఐక్యం. ఏవి కారణంలో ఉంటాయో అవే కార్యంలోనూ వస్తాయి, ఏవి నీ కార్యంలో కనిపిస్తున్నాయో అవే కారణంలో కూడా ఉండి ఉంటాయి. నీకు తెలియకపోతే తెలియకపోవచ్చు, కనపడకపోతే కనపడకపోవచ్చు, వ్యవహారానికి అందకపోతే అందకపోవచ్చు, కానీ లేనివి ఎప్పుడూ రావు. అంచేత మనది సత్కార్యవాదము అంటాము. అంచేత ఉన్న దాంట్లోంచే ఈ కార్యాలన్నీ ఏర్పడతాయి అని అంటారు. ఓకే, కార్యకారణములకి అభేదం అంటాం మనం. జీవబ్రహ్మలకి అభేదం కాదు. అయితే ఏదో శివకేశవులకి అభేదం కాదు. అభేదం దేనికి? కార్యకారణాలకి అభేదము. ఇది అద్వైతం. అది ఎప్పుడు రెండిటితో కలిసి ఉండేదే జీవ ప్రకృతులతోటి. అంచేత అది విశిష్టం. విశిష్టం అంటే కలిసి ఉండేది. విశిష్ట అద్వైతం, ఇది సిద్ధాంతం అంటారు. చూడండి, కార్యదశయోడు కొండు కారణదశయోడు కార్యదశయోడు వాసియరా. కారణదశకి కార్యదశకి తేడా లేకుండా తన్నై పత్తి అంటే తన వలనని, తనని పట్టి. పంచమి స్వరూపస్థిత్యాది ఆంబడి ఇరుక్కయ్యాలే. దీని స్వరూపం ఏర్పడాలన్నా ఉనికి కలగాలన్నా సరే, ఉనికి అంటే ఇప్పుడు ఇది ఉనికి ఉంది, ఈ స్వరూపం ఏర్పడడం ఒకనాడైంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఇలా ఉంది, ఇప్పటి నుంచి ఇంకొంతకాలం దాకా ఉండొచ్చు, తర్వాత ఇది లేకుండా పోవచ్చు, ఇది స్థితి, ఈ మధ్య దశ అంటాం కదా అది. చేత స్వరూప స్థిత్యాదిగల్ ఆదిగల్ అంటే క్షీణము నాశము, మళ్ళీ తరిగిపోవడం, రూపం లేకుండా మారిపోవడం, ఇవన్నీ కూడా స్వరూపం అవనధీనం ఇంగిరదు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆధీనంలోనే ఉంటాయి అని చెప్పినట్టయింది. అదిల్ లోకత్తిల్ సకల పదార్థంగళయం తనిత్తనియే చొల్లి. ఇదినుడే స్వరూపం అవనాలే, ఇదినుడే స్వరూపం అవనాలే ఎన్నిల్ పణిపడుమిరే జీవ అనంతి ఎత్తాలే. ఇప్పుడు ఏదైనా సరే ఒక్కొక్క వస్తువు తీసుకుని ఇది అంతే, ఇది కూడా వాడి ఎందు ఆధారపడే, ఇది వాడి ఎందు ఆధారపడిందే అంటే ఎప్పటికి చెప్తాం మనం? మన కాలక్షేమం ఎప్పటికి తెల్లారుతుంది? మన అభావాన్ని గురించి చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ నేల ఉంది అంటే ఒక మాటతో చెల్లుబాటు అయిపోయింది. ఇక్కడ నీ అభావం ఉంది, నా అభావం ఉంది, వాడి అభావం ఉంది, కొండ అభావం ఉంది, కుక్క అభావం ఉంది, గాడిద అభావం ఉంది, మేక అభావం ఉంది, అంటే ఎన్ని అభావాలున్నాయి ఇక్కడ? ప్రపంచం అంత అభావాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కదా. అవన్నీ చెప్పుకోవాలంటే మనకి ఎప్పటికో తెల్లారుతుంది అది. ఇక్కడ ఎన్ని అభావాలున్నాయి చెప్పాలంటే నీకు ప్రపంచంలో ఉండే సకల వస్తువులకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. అన్ని అభావాలు ఇక్కడ ఉన్నాయని చెప్పాలి, నీ నీ బతుకు చాలదు. అంచేత దాన్ని పక్కన పెట్టి శుభ్రంగా ఇది నేల అని చాలు. అభావాలు సాధించగాయా ఉన్న అధికరణ స్వరూపాన్ని చెప్పు అన్నారు. అధికరణ అంటే ఉన్న వస్తువు, ఇది అధికరణం, దీని మీద అవన్నీ ఉంటాయి. అధికరణము ఆధేయము, ఆధారము ఆధేయము అని అంటాం కదా, ఈ కింద అధికరణం అంటారు. చేత అధికరణ స్వరూపమే మనకి చెప్తారు తప్ప అభావము అనేదాన్ని మన వాళ్ళు అంగీకరించలేదు అన్నమాట. సో దట్స్ ఓకే. లోకత్తిల్ లోకంలో ఉండే సకల పదార్థంగడయ్యం అన్ని పదార్థాలని కూడా తనిత్తనియే చొల్లి, ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని స్పష్టంగా చెబుతూ ఇదినుడే స్వరూపం అవనాలే, ఇది వాడి వల్లేనండి, ఇది కూడా వాడి వల్లేనండి, ఇది వాడి వల్లేనండి అంటూ అవనధీనం ఎన్ను ఇది స్వరూపం అవనాలి, ఇంకొక దాని స్వరూపం కూడా ఆయన చేదే ఎన్నిల్ అలా చెప్పాలి. పణిపడుమిరే, పనిపడు అంటే అదో పెద్ద పని అయిపోతుంది అది. ఎందుకని? జీవ అనంత్యత్తాలే, జీవులు అంతము లేదు, ఎన్నో తెలియదు, ఎంతమందో తెలియదు. జీవరాశులు ఎన్నో చెప్పారండి మన వాళ్ళు, జీవులు ఎంతమందో చెప్పలే.
జీవరాశులంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ ఏవా జీవరాశులు? పురుషులు, స్త్రీలు, రెండు రకాల జీవరాశులు. పురుషులు ఎంతమంది? లెక్క పెట్టలేదు. స్త్రీలు ఎంతమంది? లెక్క పెట్టలేదు. ఇది జీవరాశి అంటే ఇదో రాశి, అదో రాశి. ఇది కాకుండా ఇంకా కొన్ని దోమల రాశులు ఉన్నాయి, ఇంకా కొన్ని ఈగల రాశులు ఉన్నాయి, అవన్నీ కూడా జీవరాశులే కదా. ఇలాగా ఎన్ని రాశులు ఉన్నాయి అంటే 84 లక్షలు అన్నారు ఎవరో. అది బహుశా ఎప్పుడు తెలిసిన సత్యవ్రతుడి కాలంలో తెలిసిందో ఏమిటో తెలియదు. ఎప్పుడు చౌరాశి లాక్ అని దానికి ఒక కౌంట్ పెట్టేశారు, దానికి చతురశీతి అని దానికి. సరే పోనీ అలాగే అందాం, 84 లక్షలు అందాం. 84 లక్షలు ఉన్నాయి, ఇవన్నీ వాడి వల్లే నిలబడుతున్నాయని మనం చెప్పాలంటే ఎంతసేపు పడుతుంది? నీకు 1000 నామం చదవాలంటే 1/2 గంట టైం పడుతుంది. నీకు 1000 చదవాలంటే, 84 లక్షలు చదవాలంటే నీకు ఎంతసేపు పడుతుంది? అంచేతనైనా చాలా కష్టమయ్యా. అంచేత అది పని పడు, అదో పెద్ద పని.